వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానుశ్రీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఏవండి అప్పడాలతో ఇంత మంచి స్నాక్స్ చేయొచ్చని మీకు తెలుసా నిజంగా ఎంత బాగుందంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రెసిపీ ట్రై చేయడానికి మీకు ఒక విషయం చెప్తాను చూడండి మనం అప్పడాలని నార్మల్గా ఆయిల్లో వేసేస్తే బాగా వెడల్పు అవుతాయి కదా వెడల్పు అవ్వకోకుండా ఈ స్నాక్ తయారు చేయడానికి మీకు ఒక టిప్ చెప్తాను చూడండి ఈ అప్పడాలు ఉంటాయి కదా అప్పడాలని మనము ఈ రెసిపీ చేసుకోవటానికి బాగా ఎండలో ఎండబెట్టండి దాదాపు ఒక రెండు గంటలైనా ఎండబెట్టామంటే అప్పడము ఇలా గట్టిగా అయిపోయి వెడల్పుగా అవ్వదన్నమాట వెడల్పు అవ్వుకోకుండా మనకు ఎంత కావాలో అంతవరకు ఈ స్నాక్ చేసుకోవడానికే వస్తుంది సో చూడండి ఇంత అద్భుతమైన రెసిపీ అండి చూడటానికి కలర్ఫుల్గా తినడానికి నోటికి బాగా టేస్టీగా ఎంత బాగుందో సో ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేస్తారో చూద్దాం నేను ఈ అప్పడాలు ఆనియన్తో కలిపి ఇవి చేయబోతున్నానండి ఈ రెసిపీ తయారు చేయడం కోసం నేను ఆనియన్స్ని కట్ చేసుకున్నాను టొమాటో టొమాటోస్ని కట్ చేసుకున్నాను నేనైతే మొత్తము ఐదు చేశానండి ఐదు అప్పడాలతో తయారు చేశాను ఈ రెసిపీ కాబట్టి నాకు ఈ రెసిపీ చేయడం కోసం ఒక మూడు ఆనియన్స్ రెండు టమోటాలు పడ్డాయి ఇంత సన్నగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ని టమోటాస్ని చూసారా ఇల్లు ఇంత సైజు ఆనియన్స్ నాకు మూడు ఆనియన్స్ పడ్డాయి అండ్ టమోటాస్ వచ్చేసి సేమ్ ఇదే సైజు టమోటాస్ రెండు రెండు నాకు అవసరమయ్యాయి అనమాట సో ఇంత ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత వచ్చేసి వీటిని కలపడం కోసం ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని ఆ తర్వాత టొమాటోస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఎందుకంటే మనము వీటిని మనము ఆయిల్లో ఏం ఫ్రై చేయము అలాగే తినేస్తాం కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి సో ఆనియన్స్ టమోటాసు వేసిన తర్వాత ఇందులోకి రుచికి తగ్గ సాల్ట్ నేనైతే దీనికి వచ్చేసి టీ స్పూన్లో ఒక హాఫ్ వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్ అందు ఇందులో వేసుకునే వాళ్ళు గరం మసాలా వేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం అండి మీ ఇష్టము అది మీ చాయిస్ అనమాట సో సో ఇప్పుడు చూడండి నేను సాల్ట్ వేసిన తర్వాత ఆనియన్స్ని టమాటోస్ని సాల్ట్ని మోడిట్ని బాగా కలిసేలా కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కదా సాల్ట్ వేస్తే అలా బాగా కలిపాను అనమాట తర్వాత ఇందులో వచ్చేసి టేస్ట్కి తగ్గ కారం చూడండి ఈ కారం చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను తక్కువ వేసాను మరీ చూసుకుంటూ చూసుకుంటూ వేశాను అనమాట సో తర్వాత వచ్చేసి కొద్దిగంత ధనియాల పొడి అది కూడా చాలా చాలా ఒక రెండు చిట్కెళ్ళు ఉంటుందండి అంతమైన ధనియాల పొడి కావాలనుకున్న వాళ్ళు గరం మసాలా వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు వాము వేసుకోవచ్చు సో రాగా ఏమేమి తింటారో అవన్నీ వేసుకోవచ్చు అనమాట మేము వచ్చేసి గరం మసాలా తినము కొత్తిమీర తినము నేనైతే గరం మసాలా అన్నిట్లో అవాయిడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే హెల్త్కి అంత మంచిది కాదబ్బా గరం మసాలా కాబట్టి మేము అస్సలు గరం మసాలా వాడము కొత్తిమీర వేసుకోవచ్చు ఇందులో కరివేపాకు పచ్చిగా తినడం ఇష్టం ఉన్న వాళ్ళు కరివేపాకు కూడా వేసుకోవచ్చు సో ఇవన్నీ కలిపేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పది నిమిషాలు కూడా అవసరం లేదు ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే సరిపోతుంది సో ఈ ఫైవ్ మినిట్స్లో మనం ఏం చేస్తామంటే అప్పడాలని ఫ్రై చేసుకుందాం సో అప్పడాలని ఫ్రై చేసుకోవడం కోసం కడాయిలో ఆయిల్ వేసి తగినంత సో అది ఆయిల్ వేగిందో లేదో ఫస్ట్ టెస్ట్ చేద్దాం సో ఆయిల్ వేగిపోయిందండి చూసారా మనం ఎండలో ఎండబెట్టాం కాబట్టి అప్పడం వెడల్ పవ్వదు చూడండి ఒకసారి కొద్దిగా మాత్రమే అవుతుంది ఇదేనండి టిప్పు అప్పడం బాగా ఎండితే వెడల్ పవ్వదు సో చూసారా ఫ్రెండ్స్ ఈ అప్పడాలు మనమే తయారు చేశాము ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఎండలో ఎండబెట్టినప్పుడు ఓన్లీ గాలికి మాత్రమే ఆరబెట్టినప్పుడు అప్పడాలు ఎంత వెడల్పయ్యాయో ఎండకి ఎండబెడితే మాత్రం ఇలా గట్టిగా అయిపోయి ఎక్కువ విడల్పోకుండా ఉంటాయి సో ఇలాంటి రెసిపీస్కి ఇలా చాలా బాగా పనికొస్తాయి అన్నమాట సో చూడండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ వచ్చేసి నేను మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ స్నాక్స్గా ఇస్తూ ఉన్నారనమాట నాకు చాలా బాగా నచ్చింది నేను వాళ్ళని అడిగాను అప్పడాలు ఇలా వెడల్పు అవుతాయి కదా ఇలా అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే పాపం ఆ టిప్పు వాళ్ళే చెప్పారు ఎండలో ఎండబెట్టండి అని చెప్పేసి సో నేను అది నాకు నచ్చి మీతో షేర్ చేస్తున్నాను ఒకసారి తినండి ఫ్రెండ్స్ చేసుకుని చాలా బాగుంటుంది సో ఇలా అప్పడాలు బాగా ఎర్రగా ఎర్రగా అంటే ఆటోమేటిక్గా ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి బాగా ఎర్ర ఇలా ఎర్రగా కాల్చుకోవాలి సో చూడండి ఇప్పుడు మనము ఐదు నిమిషాలు పక్కన పెట్టాం కదా అది మొత్తం అంతా కలిసిపోయి చాలా టేస్టీగా తయారై ఉంటుంది వీటిని తయారు చేయడం ఈ స్నాక్స్ని తయారు చేయడం కోసం ఒక ప్లేట్ తీసుకున్నాను ప్లేట్లోకి ఫస్ట్ ఒక అప్పడం పెట్టుకొని ఈ తర్వాత మామూలుగా మన అప్పడాలు కొంచెం వాటర్ తగిలినా కూడా చల్లగా ఐ మీన్ మెత్తగా అయిపోతాయి ఇవి చూడండి మెత్తగా అనమాట సో ఎండలో ఎండ పెట్టడం వల్ల ఇలా చేసుకోవచ్చు ఫస్ట్ నేను అప్పడం పైన మనం ఏదైతే తీసుకున్నామో టమోటా ఆనియను కారము ఉప్పు ధనియాల పొడి ఇది ఉంది కదా సో ఆ మిశ్రమం అంతా అప్పడం పైన పెట్టుకొని లెమన్ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ లెమను ఎవరు ఎంత తింటే అంత పిండుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా మేము లెమన్ బాగా తింటాం కాబట్టి సో ఫస్ట్ లెమన్ పిండానండి దీని దీనిపైన వచ్చేసి మన సన్నకార ఉంటుంది కదా సన్నకార కారతో మళ్ళీ గార్నిష్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు సన్న కార అయినా వేసుకోవచ్చు బూందీ కార అయినా వేసుకోవచ్చు లేదా మన చిప్స్ ఉంటాయి కదా చిప్స్ నలిపేసి కూడా దీనిపైన వేసుకోవచ్చు అది మీ టేస్ట్ అండి మీకు ఎట్లా టేస్ట్కి తగ్గట్టుగా మీకు నచ్చిన ఐటెంతో గార్నిష్ చేసుకోవచ్చు పైన సో ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి నిజంగా చాలా చాలా బాగా వచ్చింది కార సన్నకార బొంది కార చిప్స్ ఏమేమి ఇష్టమో అలా చేసి పెట్టుకోండి ఇంట్లో ఏ వస్తువులు లేనప్పుడు స్నాక్ చేయటానికి ఇలా చేయండి పదే పది నిమిషాల్లో ఫ్రెండ్స్ మనకి స్నాక్ రెడీ అయిపోతుంది ఇలా అసలు మా పిల్లలు అయితే ఒకటి ఒక్కొక్కరి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేస్తే మళ్ళీ మళ్ళీ ఇంకోసారి చేసి మళ్ళీ ఒక్కొక్కరు మూడు తిన్నారనమాట అంత బాగుంటుంది ఫ్రెండ్స్ సో దయచేసి ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చి వచ్చిందో మీ కామెంట్ని నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్స్ తోటి నాకు ఇంకా హుషారుగా నేను ఆ వీడియోస్ చేస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో మన నచ్చి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది మన వీడియో ఇంకో మంచి వీడియోతో యూజ్ఫుల్ అయ్యే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అంతవరకు చాలా జాగ్రత్తగా ఉండండి టేక్ కేర్ యూ బై బై ఫ్రెండ్స్ టేక్ కేర్